అందరికీ నమస్కారం. సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయాలు కూడా మాట్లాడుకోవాలి కదా. ప్రణీత్ హనుమంతు, వీడు వీడి దండుపాల్యం బ్యాచ్ ఎంత పెద్ద ఎదవులు అనేది ఇప్పుడు అందరికీ అర్థమయ్యేలాగా అందరూ చెప్పుకుంటున్నదే. కానీ యువ సామ్రాట్ రవిగా పాపులర్ అయినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ మరికొన్ని అర్థవంతమైనటువంటి పాయింట్స్ లేవనెత్తి ఉపయోగకరమైనటువంటి చర్చ జరిగేలా చేశారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఏం ఒక ప్రణీత్ హనుమంతు గాడేనా, మరి వీళ్ళందరూ చేసేది గుళ్ళ పూజన అని. ఆ వైరల్ వీడియో ఏంటనేది ఒకసారి ప్లే చేస్తాను చూడండి. మనోజ్ కుమార్ గారు దాని మీద ట్వీట్ చేశారు, దీస్ అసోల్స్ ఇట్లా ఉన్నారు, రూత్లెస్ ఉన్నారు, అది ఇది 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 అని. బట్ నాకు అనిపిస్తుంది, ఈజ్ ఇట్ ద ఫస్ట్ ఏ వాయు వర్షం లేకుండా మాట్లాడటం ఫస్ట్ ఏ? ఎగ్జాక్ట్లీ. తల్లి తల్లి అంది చెల్లి, మళ్ళీ మళ్ళీ అంది తల్లి, ఇది ఎవరి సినిమా ఇది? అంటే వాయు వర్షలు అంటే డాటర్ కి, ఫాదర్ కి, ఫాదర్ కి మాత్రమే వాయు వర్షలు, అత్తకి అల్లుడికి లేవు. ఇస్ దట్ ద పాయింట్? ఎగ్జాక్ట్లీ. అప్పుడు చిన్నపిల్లలు వీళ్ళు, ఇంకా మోహన్ బాబు అదేదో సినిమాలో శోభన వాళ్ళ శోభన వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ ఇన్ లా విల్ ఐ దిస్ గై మోహన్ బాబు గారిది. అప్పుడు మనోజ్ కుడెంట్ స్పీక్. ఇంకోటి అక్షయ్ కన్నా, ఐ కెన్ షో యూ, యాక్చువల్లీ ఐ హావ్ కలెక్టెడ్ ఫ్యూ శాంపుల్స్, ఐ హావ్ కలెక్టెడ్ ఫ్యూ బ్యూటిఫుల్ శాంపుల్స్. దిస్ ఇస్ అక్షయ్ కన్నా. ఇదే ఫస్ట్ టైం అయిందా వీళ్ళు? ఇప్పుడు ఇల్లు బక్కోళ్ళు కాబట్టి అలా నువ్వు రెండు దంతే మీకు కావాల్సిన అపాలజీ డెఫినెట్ గా వస్తుంది. అండ్ వాళ్ళు ఈ క్రైమ్ చేసింది, ఈ కామెంట్ చేసిన కంట్రీ ఏమి తుపాస్ కంట్రీ కాదు, అక్కడ ఆంబర్ అలర్ట్ అని. అండ్ అక్కడ ఉండేది ఇది, అక్కడ ఉండేది, సారీ టు సే, ఇన్ ఎవ్రీ 100 మైనస్ Amber Alert is quite common there. Every other day we'll get Amber Alert. Amber ane ammayini knife tho podichi champinandukani idi Amber Alert antaru. And etla change chesarante, dog hunt, snake hunt, asalu inka oka 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 animal ni kuda anta goranga hunt cheyaru, atla hunt chesi pattukuntaru akkada. Akkada technology undi, Amber Alerts vaste prathi valaki phone lo messages vachestayi, just and they will pay for it. They will pay for it. They will apologize publicly. And definitely, వాళ్ళు కొంచెం శృతి మించారు, కొంచెం కాదు చాలా శృతి మించారు. కానీ ఇదే ఫస్ట్ టైం, వీళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలి, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. అండ్ ఇంకోటి కూడా చూపిస్తా, ఇప్పుడు అక్షయ్, ఈ అక్షయ్ కన్నా కత్రినా కైఫ్ని వదిలేద్దామా? ఇంకోటి చూపిస్తా, ద సో కాల్డ్ యూనో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రాజేష్ మహాసేన, ఈయనైతే దేవుళ్ళు అని. దిస్ ఈజ్ వాట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నటువంటి కొన్ని ఉదాహరణలు. సో ఇది కరెక్టే అనిపించింది. ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ఆలోచించాలి. ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటి అంటే, తెలుసో తెలియకో ఇలాంటి క్రైమ్లో మనమందరం భాగస్వాములమే. మన ముందున్నది ఏమిటి అంటే, ఇకపై వీటిని అరికట్టే చర్యలు ఎలా తీసుకుంటాము అనేది, ప్రభుత్వాలు చట్టాలతో ప్రజలు విచక్షణ మరియు బాధ్యతతో ఎలా వ్యవహరిస్తారు అనేది మాత్రమే ఇక్కడ ముఖ్యం. ఇక్కడ ఈ ప్రణీత్ గారు లేదా వాడి దండుపాల్యం బ్యాచ్ ఒక్కడే కాదు ఇలాంటి దానికి కారణం అని అనడానికి మూల కారణం ఏమిటి అంటే, ఈ ఇష్యూని లైమ్లైట్లోకి తీసుకొచ్చింది ఎవరు? సినిమా తారలు. మరి సినిమా ఇండస్ట్రీ సాక్షిగా ఎన్ని ఎన్ని సందర్భాల్లో ఇలాంటి అనుచిత డార్క్ కామెడీ మాటలు లేదా పాటలు సన్నివేశాల రూపంలో చూపించడం జరిగింది. జబర్దస్త్ అనే కామెడీ షోలో డార్క్ యాంగిల్ లేదా? దీనికి సమాధానం ఏ ఒక్కరూ చెప్పరు. ఇక బెట్టింగ్ రోల్డ్ గోల్డ్ స్టార్ అయినటువంటి హర్ష సాయిని వెనకేసుకు వచ్చిన ఈ సోకాల్డ్ మహాసేన రాజేష్ ఇతగాడు కూసినటువంటి కూతలు మర్చిపోవాలన్నా? అఫ్కోర్స్ ఆయన క్షమాపణలు చెప్పాడే అనుకుందాం. ఇక పైన అలా వ్యవహరించడు కాబట్టి అతన్ని, అతడు చేసినటువంటి వ్యాఖ్యల్ని మర్చిపోతామా? అతడు చేసింది కూడా ఈ డార్క్ సర్కిల్లోకి వస్తుంది కదా.
ఇవాళ ఆయన కూడా ఈ ప్రణీత్ హనుమంతు గారిని తీసుకొచ్చి ఇతగాడి మీద మాట్లాడేసేటటువంటి సందర్భం ఉన్నది. కానీ అంతకుముందు మనమేం చేశామనే పూర్వ విచారణ కూడా ఉండాలి కదా. దీనికి సమాధానం లేదు. ఇక బోరుగడ్డ అనిల్ ఇతగాడి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. ఇతను చేసినటువంటి కామెంట్స్ అసలు మనం వినలేం. బట్ ఇక్కడ ఈ కాంటెంట్ని నేను ప్రజెంట్ చేయాలంటే ఐ షుడ్ షో యూ. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినంత వరకు మూడు రాజధానులకి స్టాండ్ అయి ఉన్నారు. త్వరలోని మూడు రాజధానుల బిల్లు పాస్ అయింది. నువ్వు కాదు కదా, నిన్ను నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా రా నా కొడక, రా వైజాగ్ రా. నిన్ను అక్కడే నా కొడక, నీ సంగతి తేల్చకపోతే రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్ కి నీ కథ తేల్చకపోతే, నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు, వెయిటింగ్ నా కొడక రా, చూసుకుంటాం. మళ్ళా నీ ఫ్యాన్స్ వస్తారా, ఎవరు వస్తారా, ఎవరైతే అంటా ఉన్నారు 2024లో సీఎం అయితే నా మొట్ట అయితే నా కొడక సీఎం నువ్వు అవ్వాలా. నేను ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నాను. మీరు 2004 దాకా ఆగలరా? ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్కా వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి. అన్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటి వాడికి అప్పు చెప్పాల. దేనికి? అర్థమైందిగా రా. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇక మరికొంతమంది నేతలు కూడా ఈ లిస్టులోకి వస్తారు. ఎన్ని ఉదాహరణలు చూపిస్తాను చెప్పండి ఒక వీడియోలో. మరి వీడి మీద యాక్షన్ ఏది? దీనికి సమాధానం లేదు. ఇలా ఎందరున్నారు అయితే ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు, ఏంటి ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఆ ప్రణీత్ గారి ఇష్యూని డైల్యూట్ చేస్తున్నావా అని. అలా అనుకుంటే పొరపాటు. ఫినిషింగ్ టచ్ ఈ దండుపాల్యం గ్యాంగ్తోనే ఉంది ఈ వీడియో. ఈ డార్క్ కామెడీ దండుపాల్యం బ్యాచ్ గాళ్ళకి వావి వరసలు లేవు. హిందూ ధర్మం పట్ల కూడా గౌరవం లేదు. ఏ సినిమాల మీద రివ్యూలు చెబుతారో ఆ సినిమా రంగమన్నా కనీసం అందులో ఉన్నటువంటి నటులన్నా మర్యాద లేదు. శ్రీకృష్ణుడిని కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. మనం ఇంతకు ముందు చేసినటువంటి వీడియో ఎండ్ క్లిప్ మీరు చూస్తే అర్థమైపోతుంది. ఇలా వీళ్ళు చేయని దరిద్రం లేదు. అందుకని ఆ పాపం పెరిగి పెరిగి ఈ ప్రణీత్ గారు కటకటాల్లోకి వెళ్ళాడు. ఇంకా వీడితో పాటుగా ఆ ఫ్రేమ్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా వెళ్ళాలి. కానీ వాళ్ళు దేని వలన రక్షించబడుతున్నారో నాకైతే తెలియదు. ఒకసారి ఈ వీడియో చూడండి. అల్లరి నరేష్కు సంబంధించిన ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలో ఒక ట్రైలరు అభ్యంతరకరంగానే ఉన్నది. భగవద్గీత ప్లే అవుతూ ఉంటే ఆ గల్లాన్ని విరగ్గొట్టేటటువంటి సన్నివేశం, నటుడు అల్లరి నరేష్ దాన్ని విరగ్గొట్టేటటువంటి సన్నివేశం. దాన్ని ఎవరైనా చూస్తే అదేంట్రా అని అడుగుతారు. నేను హిందువుని అనే భావనలో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ ఎంత దారుణంగా విక్రించాడో చూడండి. కొత్త సినిమా గ్లిమ్స్ దీన్ని చూడగానే ఏమన్నా అనిపించి ఉండొచ్చు. అల్లరి నరేష్ ఎథిస్టా, యాంటీ సోషలా, మన ఆఫ్టర్ అడుగు సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి మళ్ళీ ఎవరు పెర్ఫార్మెన్స్ ట్రై చేస్తున్నారు. కానీ వీటికి మాత్రం ఇట్ హర్ట్స్ అవర్ సెంటిమెంట్స్ అండ్ వీ డిమాండ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ మేకింగ్ సీన్ లైక్ దిస్. ఎక్స్ప్లెనేషన్ సినిమా చూసాక వస్తుంది లైక్ రిప్పు జెండా, రెడ్ ఫ్లాగ్. ఈజ్ రెడ్ ఫ్లాగ్ అని సింబాలిక్ గా చెప్తున్నాడు అనమాట. వీటికి మద్దతుగా కొంతమంది కామెంట్స్ లో ఇదే ముస్లిమ్స్ అయితే ఇట్లా చేస్తే ఊరుకుంటారా, ఎందుకురా మేమంటే చిన్న చూపు. Meanwhile, Muslim representation in our films. ఏం ప్లాన్ చేశారు? అల్లా మొదలైంది ఇల్లా కదా మఫ్లియా. దేవుడు మనకంటే చాలా పెద్దోడు, చాలా గొప్పోడు. అల్లరి నరేష్ సినిమాలో ఓపెనింగ్ సీన్ కి అఫెండ్ అయిపోతే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఇన్ఫాక్ట్ ఎరుపు జెండా బ్యాచ్ రోజు వేసే బాయ్కాట్ వీళ్ళకి దేవుడు ఎట్లా ఫీల్ అవుతుంటాడు తెలుసా? సో దేవుడు ఎట్లా ఫీల్ అవుతాడో ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా, ఆ డార్క్ రూమ్ లో, జైల్ రూమ్ లో. ఇప్పుడు తెలుస్తుంది నీకు ఇలాంటి పాపాలు ఎన్ని చేశాడో వీడు. అసలు లెక్కలేననేటువంటి పాపాలు చేశాడు. అవన్నీ చెప్పుకుంటూ పోతే బాబు అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా? ఉండండి, ఎందుకు వస్తా? ఏంటి బాబు ఇంకా చూపించట్లేదంటే మిల్కీ వే గ్యాలక్సీ ఎంత ఉంది అక్కడ? అసలు ఈ సీన్ లో వెనకాతల వెనకాతల కాస్ట్యూమ్ మరపండ్ తీసుకురాండి. సో ఈ వీడియోలో మీరు ఇంకా అది నేను ప్లే చేసి చూపిస్తే చండాలంగా ఉంటుంది. అంటే పెద్ద స్క్రీన్లో ఇలాంటివి చాలా చేశాడు ఈ దుర్మార్గుడు. కాబట్టే
ఈరోజు ఆ శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. సో ఇటువంటి వారి గురించి ఆలోచిస్తేనే చాలా భయంగా ఉంది. ఏంటంటే వీరి తల్లిని చెల్లిని వీరి ఇళ్లల్లో ఎలా ఏ భావంతో వీళ్ళు చూస్తారా అని. ఇంత పర్వర్టెడ్ గ్యాంగ్ బయట ఒకలాగా ఇంట్లో ఒకలాగా ఉంటారా అంటే 100% ఉండరు. సో వీరి గురించి తెలిసి కూడా వారించని లేదా బహిష్కరించని ఆ పుత్రవాత్సల్య మోహిత ఆ తల్లిదండ్రులు, వారు కూడా ఇందులో నిందార్హులే. సో మొత్తంగా కంటెంట్ అర్థమైంది కదా. సమాజంలో జల్లెడ పట్టి వెతికితే ఇలాంటి స్క్రాప్, ప్రమాదకర బ్యాచ్ చాలానే ఉంది. ఇంకొంతమంది గురించి కూడా చెప్పుకోవాలి. వీళ్ళు ఆడవాళ్ళు, ఏ మగవాళ్ళైనా మేము కూడా అంతకంటే అసభ్యంగా బిహేవ్ చేయగలం, వీడియోలు చేయగలం, కంటెంట్తో పైసలు సంపాదించగలమని ప్రూవ్ చేసుకునే బ్యాచ్. సో అసభ్యకరమైనటువంటి కంటెంట్ పెట్టేటటువంటి ఇలాంటి బ్యాచ్ చాలామందే ఉన్నారు. అందులో అందరినీ చూపించలేము, నేను కొంతమందిని మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ గల్లీ పోలీస్ అంట, ఈ గల్లీ పోలీస్ అనే ఛానల్లో ఎప్పుడు చూసినా కూడా అడల్ట్ కంటెంట్ ఉంటుంది. దీనికి ఎంతమంది ఫాలోవర్స్ అంటే వీటి మల్టిపుల్గా చూసుకుంటూ పోతే 2-3 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటారు. వీళ్ళు మాట్లాడేవి కూడా నిరంతరం బూతులే. మనం వద్దన్నా కూడా వీళ్ళ యొక్క కంటెంట్ మనకి రికమెండెడ్లో వస్తూ ఉంటుంది. సో మరి ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ వీళ్ళందరినీ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఈ క్రైమ్లో భాగస్వామ్యం పొందిన వాళ్ళే కదా. మరి వీళ్ళు కూడా చేసింది ఆ డార్క్ కంటెంట్నే కదా. పైగా ప్రతి వీడియోకి మినిమం 3-4 లక్షల వ్యూస్ ఉంటాయి. ఎన్ని లక్షల రూపాయలు వీరు సంపాదిస్తూ ఉన్నారు చూడండి. సమాజంలో దరిద్రాన్ని వ్యాప్తింపజేసి మరి. సో ఆల్మోస్ట్ ఆల్ వీరిని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఇదే బాబతు. వాడు వీడు కాదు, ముందు మారాల్సింది మనం. ఆ తర్వాత ఇలాంటి చెత్త బ్యాచెస్ని చెమడాలు ఒలిచి ఆరేయాల్సింది కూడా మనమే. ఆలోచించిన వాళ్ళకి ఆలోచించినంత. మరో కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్. నేను మీ దువాడ శివప్రసాద్.